ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలో పడింది. ఇప్పటికే పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచిందన్నమాట. ఇక గత 2 నెలలుగా అమలు చేస్తూ వస్తుంది ఈ పెన్షన్ పంపిణీ. మిగతా పథకాలను సైతం ప్రాధాన్యతకు ప్రాజెక్టులుగా భావించి అమలు చేసేందుకు సిద్ధపడుతుంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలకు అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం 15 నుంచే ప్రారంభించబోతుంది. ఇప్పటికే దీనిపై మంత్రులు కొందరు ప్రకటన చేశారు. అటు ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా కసరత్తు అనేది జరుగుతూ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి సంబంధించి కూడా విధి విధానాలు ఏవైతున్నాయో అవి ఖరారు చేసే పనిలో అధికారులు అయితే పడినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,30,00,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. వీటిల్లో దీపం పథకం కింద అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో 1కి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి వర్తించదని తెలుస్తూ ఉంది. సో విద్యుత్ బిల్, ఆధార్తో పాటు లింక్ అయిన ఫోన్ నెంబర్, చిరునామా, ధృవీకరణ పత్రాలు అనేవి మీరు ఖచ్చితంగా మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఉంటేనే అర్హులుగా గుర్తిస్తారు. అయితే గ్యాస్ పథకానికి సంబంధించి ఎక్కువ మంది జై అంటున్నారు. సో మంచి పథకంగా చెబుతూ ఉన్నారు. ప్రజల్లోకి ఈ పథకం బలంగా వెళుతుందని, ప్రజలు కూడా ఆహ్వానిస్తారని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక మంత్రి కీలక ప్రకటన కూడా చేశారు. అసెంబ్లీలో ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేయడం జరిగింది. ఏడాదికి 1 కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలో విధి విధానాలు అనేవి ఖరారు చేసి అమలు చేసే విధంగా ముందుకు వెళతామని, దానికి సభాముఖంగా ప్రకటన చేయడం జరిగింది. సాధారణంగా 5 సభ్యులు ఉండే కుటుంబానికి నెలకు 1 గ్యాస్ సిలిండర్ అయితే అవసరం. ఈ లెక్కన ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు అనేవి వినియోగం ఖచ్చితంగా ఉంటుంది. సో 3 నెలలు ఉచితంగా అందిస్తే ఈ కుటుంబానికి దాదాపు 3,000 రూపాయలు ఆదా చేసిన వారం అవుతామని, అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నమాట. ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మహిళలని ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఈ పథకానికే పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. మహిళలు కూడా కూటమి వైపు టర్న్ కావడానికి ఈ పథకాలే కారణం. అందుకే వీలైనంత మహిళా పథకాలకు సంబంధించి అమలు చేయాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. మహిళలు బలమైన ఓటు బ్యాంకు నేపథ్యంలో వారి అభిమానాన్ని చొరగునేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. సో అంతా కూడా సక్రమంగా జరిగితే మనకి సెప్టెంబర్ 1వ వారంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అనేవి లేదా పంపిణీ అనేది ఉచితంగా ప్రారంభించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.